వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేనే ఒక ఇంట్రెస్టింగ్ వీడియో చేస్తున్నానండి. అదేంటంటే, మనం ఫంక్షన్స్ కి మధ్య వెళ్తుంటే రిటర్న్ గిఫ్ట్స్ అనేవి ఇస్తున్నారు కదా. ఒకసారి రిటర్న్ గిఫ్ట్స్ మనం ఏమి ఇవ్వాలి, ఇంట్లో మన ఇంట్లో ఫంక్షన్ జరిగితే మనం చాలా ఆలోచిస్తూ ఉంటాం. అలాంటప్పుడు నాకు ఈవేళ వీళ్ళు ఇచ్చిన ఐటమ్స్ అయితే నాకు బాగున్నాయి అనిపించింది అండి. అదొక వెరైటీ గిఫ్ట్ గా అనిపించింది. అది చూడండి, మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. జస్ట్ వాళ్ళు ఏమి ఇచ్చారో నేను చూపిస్తాను. ఇప్పుడు మేము ఎంగేజ్మెంట్ ఫంక్షన్కి వెళ్ళామండి. అమ్మాయి వాళ్ళు, అబ్బాయి వాళ్ళు ఇద్దరు కూడా ఇచ్చారనమాట. అబ్బాయి వాళ్ళేమో ఇది ఇచ్చారనమాట, ఈ ప్లాంట్ ఇచ్చారండి. ఈ ప్లాంట్ ఇదేంటో చూద్దాం దీని సంగతి. ఇలా చక్కగా నీట్గా ప్యాక్ చేసి చక్కగా ఇచ్చారండి ప్లాంట్. ఇది దీన్ని సింగోనియం అంటారండి. ఇది ఇండోర్ ప్లాంట్గా మనం పెంచుకోవచ్చు అనమాట. ఇది మామూలుగా షేడ్ ఏరియాలు ఏమి కొంచెం మనకి సన్ రైస్ పడే చోట, అంటే మనకి కాంతి వచ్చే చోట పెడితే చక్కగా ఎదుగుతుందండి. ఇది షేడ్ లేకపోయినా కూడా పెరిగే మొక్క అనమాట. ఇది అంత అందంగా పెరుగుతుంది, గుబురుగా పెరుగుతుంది. తర్వాత ఎయిర్ ప్యూరిఫైయర్ అండి మెయిన్. చక్కగా మన లోపల ఇంట్లో పొల్యూషన్ తగ్గించే శక్తి అయితే దీనికి ఉందండి. యారోహెడెడ్ ప్లాంట్ అంటారంటే ఇది బాణంలాగా ఉంటుంది కదా, బాణపాకారంలో. ఇది స్లోగా పెరుగుతుందండి, గుబురుగా పెరుగుతుంది. తర్వాత కొంచెం బాగా పెద్దగా అయ్యాక తీగలాగా కూడా అవుతుంది. మనం కట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. కొంచెం పెద్దగా అయ్యాక మనం కుండీని మార్చుకోవచ్చు. ఇప్పుడు దాదాపుగా దీనికి ఒక 1 or 2 ఇయర్స్ వరకు మనం చేంజ్ కూడా చేసుకోవాల్సిన లేదనమాట. ఈ పాట్ని అంత చక్కగా పెరుగుతుంది. ఇందులో చిన్న కుండీలో కూడా చాలా బాగా పెరుగుతుంది అనమాట ఈ ప్లాంట్. 3 డేస్ ఒకసారి కొంచెం వాటర్ పోస్తే సరిపోతుంది. ఇండోర్ ప్లాంట్లా పెంచుకోవచ్చు. మనం చిన్న ఎక్కడైనా టేబుల్స్ మీద కానీ ఆ కార్నర్స్లో అయినా పెట్టుకోవచ్చు. నాకు చాలా బాగా అనిపించింది అండి ఇదైతే. ఎంతైనా ప్లాంట్ కదా, చూడగానే చాలా అందంగా ఆహ్లాదంగా ఉంటుంది కదా ఇంట్లో కూడా వాతావరణం ఇది. తర్వాత అమ్మాయి వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఇచ్చారండి. మనందరికీ లేడీస్కి చాలా ఇంట్రెస్ట్ కదా. ఈ పౌచ్ ఎంత బాగుందో చూడండి, ముద్దుగా ఉంది కదా. చక్కగా మనం ఫంక్షన్స్కి ఇలా పట్టుకెళ్ళచ్చు. మన మొబైల్ అవి ఏమైనా వేసుకుని నీట్గా తీసుకెళ్ళచ్చు అనమాట. చూడండి, ఇది కూడా చక్కగా ఉంది, బాగుంది. ఇది కూడా ఒక మంచి ఐడియా అనమాట. ఇది చక్కగా విలేజ్లో ట్రెడిషనల్గా మనకి బ్లౌజ్ పీసు ఇట్లా ఫ్రూటు ఇలా దీన్ని తమలపాకులది ఇది ఇచ్చారండి. ఇది కూడా నాకు బాగుంది అనిపించింది. ఇది ఒక ఈ 2 గిఫ్ట్ ఐడియాస్ మాత్రమే అండి, జస్ట్ మీతో షేర్ చేసుకున్నాను. మీ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ ఐడియా మీరు కూడా యూస్ చేసుకోవచ్చు ఎప్పుడైనా మీ ఇంట్లో ఫంక్షన్స్ జరిగినప్పుడు. ఉంటానండి, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.